భగవంతుడు అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, కానీ ఆయన నాకేమీ సహాయపడలేదు. భగవంతుడు అక్కడే ఉన్నాడు, కానీ గురువు రంగంలోకి వచ్చి నాకు సహాయపడ్డారు, కాబట్టి ఆయనే గొప్ప. భగవంతుడు ఉన్నాడు కానీ ఆయన సహాయం చేయలేదు, అయితే నాకింత మంచి గురువును ప్రసాదించాడు కాబట్టి కృతజ్ఞుడనై ఉంటాను. ఆచారాలను పాటించటం హానికరం కాదు, కానీ నాకు మాత్రం చర్చి గాని దేవాలయం కాని భగవంతుడు గాని అన్నీ నా మాస్టర్ మాత్రమే. ఇది నా వరకు మాత్రమే చెప్తున్నాను. ఎవరైనా మహాత్ముని చిత్రం ఉంచుకోవడంలో తప్పు లేదు, కానీ దానిపై దృష్టిని పెట్టడం మంచిది కాదు. ఎందుకంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఒక విధంగా నేరుగా భగవంతునితో అనుసంధానమై ఉన్నావు. ఆ ఒక్క భగవంతుని గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు, రెండింటి గురించి కూడదు. శక్తి పంచబడుతుంది. ఇక్కడ మహాత్ముడున్నాడు, మరి నేనేమో భగవంతునిపై ధ్యానిస్తున్నాను. ఏకాగ్రతతో ఉండాల్సిన ధ్యాస రెండు వైపులా చీలిపోవట్లేదా? నేను చెప్పింది అర్థమైందా?